సరిగా చివరిగా మన చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం కేంద్రం ప్రకటించింది ఎలా ఫీల్ అవుతున్నారు సార్ పద్మ విభూషణ్ అవార్డు రావడానికి ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ మా తెలుగు కలమ్మ తల్లి ముద్దుబిడ్డ చిరంజీవి గారికి తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అవార్డు పక్క ఆయన అరువుడు ఎందుకంటే ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ సేవా కార్యక్రమాలు కానీ ఆయన ఒక సామాన్య వ్యక్తి నుంచి ఇంత స్టేజ్కి రావడం కానీ అది రావడం వల్ల అందరికీ గర్వకారణమే కాకపోతే బీజేపీ వాళ్ళ మీద చిన్న డౌటు బీజేపీలో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆ పదవి ఒక ఒక పోస్ట్ ఇచ్చారంటే ఆ పోస్ట్ వెనకాల మర్బాలు ఉంటాయి మాయాలు ఉంటాయి వ్యూహాలు ఉంటాయి వ్యూహకర్తలు ఉంటాయి అలాంటి వ్యూహాలు కర్తలు లేకుండా నిజాయితీగా నిజంగా కానీ ఆయన పదవి కానీ ఇచ్చి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అది మన యాక్సెప్టబుల్ ఆయన దానికి అరువుడు ఇటువస దాంట్లో నో డౌట్ అయితే మళ్ళీ బీజేపీ ఒక గాలం వేసి తమ్ముడికి తమ్ముడు తరపు నుంచి సపోర్ట్ చేసి అన్నయ్యని కూడా సపోర్ట్ చేయమని ఏమైనా పెద్ద ఇచ్చిందా లేకపోతే పార్టీకి లాక్కుందామని ఇచ్చిందా అనేది ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు కూడా ఏ ఏరియాకి ఎక్కడ కూడా ఏ లాభం లేదు ఏ పని ఏ ఏరియాకి వస్తే ఆ ఏరియా భాష మాట్లాడతాడు ఏరియాకి ఆ ఏరియాలో భాష ఏంటి ఆ ఏరియాలో ఏంటి ఆ ఏరియాలో లోకల్ ఇష్యూస్ ఏంటి చిరంజీవి గారి ఇష్యూ ఏంటి ఏది ఉన్నా కూడా అది మైండ్కి ఎక్కించుకొని మాట్లాడతాడు కనుక అమిత్ షా గారు చిరంజీవి గారు ఏమైనా మరి ఇది అమిత్ షా గారు మోడీ గారు ఏమైనా బీజేపీకి రమ్మని ఆహ్వానించి కానీ ఏమైనా పోస్ట్ ఇచ్చారా లేకపోతే ఆయన నిజంగా అరువుడు కాబట్టి దానికోసం పోస్ట్ ఇచ్చారు అనుకుంటే నిజంగా అరువుడు అయితే పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన కంగ్రాచువేషన్ చెప్పి మోడీ గారికి ధన్యవాదాలు చెప్తారు సార్ ఇటు చూస్తే జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య మాట్లాం నిన్న షర్మిల గారి ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి ఏం చెప్తారు సార్ వీళ్ళిద్దరి మధ్య గొడవ గుడి అదిద్దరు గొడవ ఉంది అన్నయ్య ఒక పార్టీలో ఉన్నారు చెల్లెలు ఒక పార్టీలో ఉంది రాజన్న బిడ్డలు రాజన్న బిడ్డలో ఆయన అధికారం కావాలని ఆయన అనుకున్నాడు నా రాజకీయ భవిష్యత్ కావాలని ఆమె అనుకుంది తప్పే ఉంది ఇది ఇప్పుడు మొత్తం రాజకీయ వ్యూహాల్లో ఏ ఎవరు ఏ పార్టీ అని ఆ పార్టీని కాపాడుకోవడానికి ఆమె మాట్లాడుతుంది వాళ్ళ పార్టీని కాపాడుకుండా ఆయన మాట్లాడతాడు అంతే దాంట్లో తప్పే ఉంది ఇది రాజకీయ వ్యూహంలో ఆమె సీఎం అని ఆమె అనుకుంటుంది ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఆయన అనుకుంటున్నాడు అంతే దాంట్లో తప్పేం లేదే ఆ అన్నదమ్ములు అనేది ఇంట్లోని అన్నాన్న చెల్లెలు అనేది ఇక్కడ రాజకీయం వైసీపీ పార్టీ వాళ్ళది కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది నిజమైన దాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు ఒకరి పైన ఒకరు విమర్శలు అనుకోవచ్చు స్వార్థమే ఉంది నిజమే ఉంది స్వార్థమే ఉంది రాజకీయం అంటేనే స్వార్థం రాజకీయ భవిష్యత్తు అంటే స్వార్థం ఆ రాజన్న బిడ్డకు అసలైన వారసుడు నేనే ఆయన అంటున్నాడు లేదు లేదు అసలైన వారసుడు వారసు వారసుడిగా హక్కు నాకు వారసురాలుగా నాకు హక్కు ఉంది రాజన్న బిడ్డగా నాకు హక్కు ఉంది కాబట్టి నన్ను ఆస్వాదించండి ప్రజలు మా అన్న ఏమీ చేయలేకపోయాడు మా అన్న మొత్తం టోటల్గా అంధకార్యం చేశాడు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అందకార్యం చేశాడు ఈరోజు మొత్తం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు పేరు తీసేశారు పేరు పాడు చేసేసారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మొత్తం నీరు కలిపిస్తారు ఈరోజు కరెంటు అందకార్యంలో అయిపోయింది కనుక నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నేను రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు పాలన తెస్తాను ఆయన అడుగుతుంది ప్రజలను అడుగుతుంది తప్పే లేదు దాంట్లోని అంటే సార్ ఫ్యామిలీని విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు స్వయాన అన్నగారు వల్లే మా ఫ్యామిలీ విడిపోయింది దానికి మా అమ్మే సాక్ష్యం అని చెప్పారు అదొక వాక్య చేసింది మళ్ళీ బాబాయ్ ఎలా చనిపోయారో కూడా తెలుస్తుంది అంటే ఇటువంటి వాక్యాలు చేస్తూ జగన్ గారి పైన అంటే ఎందుకు పూర్తిగా చెప్పకుండా సహనసాం ఇలా చేస్తుంది కదా రోజుకొక బాణం ఎగేస్తూ ఉంటారు తెలిసిన నిజాలన్నీ ఆమె చెప్ప చెప్పడానికి ముందుకొచ్చింది చెప్తూనే వస్తుంది బాబా ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు కనుక బాబాయ్ బాబాయి కేసు ఈరోజు ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కనుక ఆమె ఒకటి మాట చెప్పారు అమ్మకు తెలుసు అంటే ఆమె రాజకీయంలో ఆయన ఒక్కడే రాజకీయ నాయకుడు కాదు నేను కూడా రాజా ఈ వైసీపీ పార్టీలో ఒక భాగ్యం ఒక భాగంలో నేను కూడా పాదయాత్ర చేశాను నేను కూడా కష్టపడ్డాను పార్టీ రావడం కోసం నేను కూడా శ్రమించాను కాబట్టి నాకు కూడా రాజకీయ రాజకీయంగా నాకు కూడా పాత్ర పదవి కల్పించాలనుకున్న ఆ పదవిని కల్పించకుండా నాకు మొత్తం నాకు రావాల్సినవి ఏమున్నాయో అవి కూడా చేయలేదు కాబట్టి అది మా అమ్మగారి సాక్ష్యం కాబట్టి జగ మా జగన్ మా పార్టీని మా 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 కుటుంబాన్ని విడగొట్టాడు కానీ ఎవరు ఏ పార్టీ కూడా విడగొట్టలేదు అనేది ఆమె చెప్పనికే చెప్పారు సార్ ఇక్కడ యాత్ర మూవీ యాత్ర టూ మూవీ ఆపడానికి మీరు ప్రయత్నించడానికి చూస్తున్నా మీరు కూడా ఒక లెటర్ కూడా రాశారు అంటే ఎందుకు అంటే మీరు మూవీ చూడకుండానే ఈ మూవీని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తారు బరాబర్ సినిమా ఆపడానికే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే యాత్ర వేరు యాత్ర టూలో దారి తప్పింది యాత్ర టూలో వ్యంగ్యంగా అసభ్యకరంగా చంద్రబాబు నాయుడు గారు ట్రైలర్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ గారు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది అంటే ఒక 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 సినిమాను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాన్ని తిట్టడానికే పెట్టుకున్నారు దానికి సన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు ఆమోద ముద్ర వేసి వైసీపీకి సపోర్ట్గా సన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి తిట్టడానికి ఆ ఒక సినిమాను వదలడం అనేది కరెక్ట్ కాదు మీరు మొత్తం టోటల్గా రాజకీయంగా సినిమాలు ఎన్నైనా తీసుకోండి ఎదివారు ప్రతిపక్షాన్ని మీరు ఎత్తు చూపండి అధికార పక్షాన్ని ఎత్తి చూపండి అంతే తప్ప దాన్ని అసభ్యకరంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది పదాన వ్యక్తి జరగదే జరిగినట్టు చూపించడం అనేది ప్రజలను నమ్మిద్దామని చూసిన దాంట్లో మీరు సంసార్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇది ఎలక్షన్ సీజను ఈ ఎలక్షన్ సీజన్లో అన్నీ కూడా ఉన్నాయి అలాగే డెబ్బై సినిమాలు పెండింగ్ ఉంటుండగా సంసార్ ఆఫీసర్కి అంత ఆంతర్యం ఏంటి ఈ సినిమా అర్జెన్స్గా సంసార్ చేయాల్సిన అవసరం ఏంటి అంత దాంట్లో ఏంటి మీకు ఇంప్లూయన్స్ ఉపయోగించిందా లేకపోతే ఎక్కడైనా మీకు ఏం ఉపయోగపడ్డది కనుక ఆ ఆఫీసర్ తప్పు చేసే ఆమె సస్పెండ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయమని అడిగాం తప్పేం లేదు కదా దాంట్లో ఆమె కండక్ట్ చేయకపోతే మేము కోర్టు ద్వారా న్యాయ నాయోరాటం చేస్తాం అంటే సార్ లోకేష్ గారు ఈ సినిమా పట్ల కోర్టుకు ఎక్కడం అనేది అంటే గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారి పైన కృష్ణ గారు చాలా సినిమాలు తీశారు ఆయన ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు ఇప్పుడు ఆయన మన్వడ ఉండి ఈ సినిమా పట్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు సినిమా రిలీజ్ అయ్యాక చూడొచ్చు కదా ఏముందో అని ఆ రోజు ఆ రోజు సోషల్ మీడియా లేదు ఈరోజు సోషల్ మీడియా ఉంది టైలర్ వచ్చింది ట్రైలర్లో మాకు అర్థమైపోతుంది రెండోది అప్పుడు స్పోర్టిగా తీసుకుంటే కృష్ణ గారు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు వ్యంగ్యంగా మాట్లాడలేదు పార్టీకి ఆయన చేసింది ఏంటి అధికార పార్టీలు ఉన్నాడు ఆయన ఈయన ప్రతిపక్ష పార్టీలు ఏం చేశాడు ఏం తప్పు చేశాడు ఈయన ఏ అభివృద్ధి ఎంత ఎంత కుట్టుపడిపోయిందో దానికోసం సినిమాలు తీసాడే తప్ప మొత్తం టోటల్గా వ్యంగ్యంగా అధికార అధికార పార్టీలో ఉండి ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పి సినిమా తీసింది ఇదే ఫస్ట్ టైం కనుక ఆ తప్పులు యాత్ర చూసాం యాత్రలో ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కదా యాత్ర అనేది ఒక పాదయాత్ర యాత్ర టూ అనేది ఎదుటి టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది కానీ యాత్ర టూ ఆపమని చెప్పడంలో రాదు లోకేష్ గారు కానీ ఎవరైనా తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ నాయ చేస్తాం ఆపడానికే ప్రయత్నం చేస్తాం సార్ ఈ సినిమా రిలీజ్ అయితే ఎలక్షన్స్ లో ఏమన్నా ఈ సినిమా ప్రభావం ఏమైనా ఉంటుందా ఆ భయం ఏమన్నా ఉందా సినిమా ప్రభావం ఉన్నా ఉండకపోయినా సినిమా చూసి ఓట్లేరు కాకపోతే ఎదుటి వాళ్ళని ఒక మనిషిని తిట్టాలంటే సినిమా తీసి సినిమాలో లైసెన్స్ తీసుకుని సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మనిషిని అడ్డం తిట్లు తిట్టి దాన్ని యూట్యూబ్లో కట్ చేసి ఆ కట్ మొక్కలన్నీ వేసి ఆ సినిమా మొత్తం టోటల్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా ఎదుటివాళ్ళని తిట్టడం అనేది తిట్టడం అనేది మామూలుగా మీరు తిడుతున్నారు కదా ఆల్రెడీ తిడుతున్నారు తిడుతున్నప్పుడు మళ్ళీ మీరు వచ్చి ఒక సినిమా తీసి సినిమాకు లైసెన్స్ సన్సార్ సర్టిఫికేట్ తీసుకొని మొక్క మొక్కలు కట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని సినిమా సన్సార్ ఆపమని చెప్తున్నాను గైడ్లైన్స్ ప్రకారం చేయమని అడుగుతున్నా అది అంటే ఎందుకు సార్ బీజేపీ ప్రభుత్వం పైన అంటే ఎలక్షన్స్ ముందు వాళ్ళు ఏది చేసినా కూడా అది పొలిటికల్ స్టంటే అని అంటున్నారు అంటే రీసెంట్గా అయోధ్య ప్రాణప్రతిష్ట చేసినప్పుడు కూడా పొలిటికల్ స్వలాభం కోసమే చేస్తారు ఇప్పుడు చిరంజీవి గారికి ఇది అనౌన్స్ చేసినప్పుడు కూడా దీన్ని కూడా పొలిటికల్ వేలో చూస్తున్నారు ఎందుకంటారు ఎలక్షన్స్ సీజన్ ఉంది ఎలక్షన్ సీజన్లో రెన్నో వస్తాయి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట దగ్గర స్థలం తప్ప తక్కుమది ఇంకా పూర్తవడం నాకు తెలిసి ఇంక రెండు సంవత్సరాలు పడుతుంది కనుక అయోధ్య రామయ్య అయోధ్య ప్రాణ ప్రతిష్ట పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ గర్వకారణం ప్రపంచంలోనే ఐదు వందల సంవత్సరాల కల ఐదు వందల యాభై సంవత్సరాల కళ ప్రతి హిందువు కళ ఆ కళను నెరవేర్చినందుకు ఆయనకు ధన్యవాదాలు కానీ ఇక్కడ పొలిటికల్గా ప్రతి దాంట్లో కూడా ప్రతి పొలిటికల్ జయ శ్రీరామ్ అనేది పొలిటికల్గా హిందూ అండ్ ముస్లిం అండ్ మైనార్టీస్ అండ్ అందరూ కలిపి మన దేశంలో ఉన్నాం అలాగే మా అందు ఒక్క దా ఒక బీజేపీలోనే హిందూ భక్ భక్తులు లేరు అందు దాంట్లో ఉన్నారు రామ్ భక్తులు ఉన్నారు కనుక ఒక్క దాంట్లోనే ఉన్నట్టు పేటెంట్ మేమే హక్కు హిందువులు కానీ ఆ ప్రాంత ప్రదేశ్ చేసినప్పుడు ఎలాగైతే చేశారో అది కొంచెం రాజకీయ దుమారం పెట్టింది ప్రాంత ప్రదేశ్ చేసిన దానికి అబ్జెక్షన్ ఎవరు చేయలేదు కాకపోతే ఏంటంటే రాజకీయంగా వాడుకుంటున్నారు ఏమో అని ఒక ఆలోచన మేము హిందూ ధర్మాన్ని బీజేపీ తీసుకొచ్చింది బీజేపీ ఒక్కరిదే కాదు అన్ని పార్టీల్లో హిందువులు ఉన్నారు కనుక అది మనం ధర్మం పార్టీ